ఎక్కడ విమర్శించారో అక్కడే ప్రశంసలు పొందాలని కొంతమంది గట్టిగా నిర్ణయించుకుంటారు. ఏ రంగమైతే పనికి రాడని విమర్శలు గుప్పించిందో అదే రంగంలో స్టార్ గా ఎదగాలనుకుంటారు కొంతమంది. అలా ఓ హీరో ఎదిగి చూపించాడు. తనని విమర్శించిన వారి చేతే శభాష్ అనిపించుకున్నాడు. అతనే తమిళ హీరో ధనుష్. ఇంటింతై వటుడింతై అన్నట్టుగా చిన్న సినిమాతో మొదలైన ఆయన నట ప్రస్థానం హాలీవుడ్ కు చేరింది. నేడు హీరో ధనుష్ పుట్టినరోజు. హీరో అంటే ఆరడుగుల ఆజానుబావుడు అందగాడు అనే ఓ రూల్ ఉంది. కానీ అది తప్పని టాలెంట్ ఉన్న ప్రతివాడు హీరో కావచ్చని నిరూపించాడు. 16 ఏళ్ల వయసులోని హీరోగా తండ్రి కార్తీక్ రాజా ప్రోత్సాహంతో తెరంగేట్రం చేసిన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. 2002లో తండ్రి కస్తూరి రాజా రూపొందించిన తల్లువదో ఇళ్లమై అనే సినిమాతో నటుడిగా ధనుష్ నట ప్రస్థానం మొదలైంది. యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ధనుష్ ని చూసిన వాళ్లంతా హీరో ఏంటి ఇలా ఉన్నాడు అని దారుణంగా కామెంట్లు చేశారు. దాంతో ఎలాగైనా ఇక్కడే హీరోగా నిలబడాలని విమర్శించిన చోటే ప్రశంసలు దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారట ధనుష్. మరింత కసి పెరగడంతో తన అన్నయ్య సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన కాదల్ కండేన్లో నటించాడు. విభిన్నమైన పాత్ర కావడంతో ధనుష్ కి తన టాలెంట్ ఏంటో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు చూపించే అవకాశం దక్కింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ధనుష్ వంక ఆశ్చర్యంగా చూసింది. అక్కడి నుంచి ధనుష్ సరికొత్త పాత్రలు సినిమాలతో తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ వస్తున్నాడు. ఇదే సినిమాని తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నేను అనే పేరుతో రీమేక్ చేశారు. ఇక ధనుష్ కు రెండో సినిమాతో పేరు రావడానికి ప్రధాన కారణం ఆయన అన్నయ్య దర్శకుడు సెల్వ రాఘవన్. కొన్ని సందర్భాల్లో నా నుంచి మంచి నటనని రాబట్టడం కోసం తనను నన్ను కొట్టడం వల్లే నేను ఈ రోజు నటుడిగా ఈ స్థాయిలో ఉన్నానని చెప్తుంటాడు ధనుష్. కెరీర్ ప్రారంభం నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూనే అందరికీ భిన్నంగా వెళ్తూ కొత్త తరహా కథలని ప్రోత్సహిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆడుకాలంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా, కాకముట్టై విసార నయ చిత్రాలతో ఉత్తమ సహ నిర్మాతగా, అసురంతో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డుల్ని సొంతం చేసుకుని పలువురిని ఆశ్చర్యపరిచాడు. నటనే రాదని, హీరో పర్సనాలిటీనే లేదని గేలి చేసిన వాళ్ళు తనని చూసి ఆశ్చర్యపోయేలా చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. హీరో అంటే రూపం ఉంటే సరిపోదని, టాలెంట్ ఉండాలని ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యాడు. ఇన్నేళ్ల తన ప్రయాణంలో నటుడిగా, నాయకుడిగా, నిర్మాతగా తనదైన మార్పుని చూపించాడు. రాంఝానాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ తొలి చిత్రంతో బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ఫేర్ అవార్డుని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ మూవీతో హాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తొలి చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా ధనుష్ కి హాలీవుడ్ లో మరో సినిమాలో నటించే అవకాశాన్ని అందించింది. అవెంజర్స్ సిరీస్ చిత్రాల దర్శకులు జో అండ్ ఆంటోనీ రూసో బ్రదర్స్ రూపొందించిన ది గ్రే మ్యాన్ లో నటించాడు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ సందడి చేస్తోంది. ఇదే ఏడాది సార్ అనే మూవీతో ధనుష్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ధనుష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం మేకర్స్ విడుదల చేశారు.